దస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్ క్యాండిడ్ అంటే బేసికల్గా మనసు విప్పి మాట్లాడుకోవడం ఎక్కడా కూడా దాపరికాలు లేకుండా కొన్ని విషయాల్ని పంచుకోవడం ఎందుకు చేస్తాం ఈ పని అంటే అవతల వాళ్ళ జీవితంలోంచి నేర్చుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవి చాలా విషయాలు ఉంటాయి ఇంతకీ అవతల వాళ్ళు ఇవాళ ఎవరంటే అందరికీ సుపరిచిత తెలుగుంటి అమ్మాయి ఒకలా చెప్పాలంటే తను కూడా ఒక బాపు బొమ్మే బాపు బొమ్మగా తన కెరియర్ని మొదలుపెట్టి వ్యాఖ్యాత్రిగా అంటే ఎంసీగా అలాగే టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా ఫిల్మ్ ఆర్టిస్ట్గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా అండ్ ప్రస్తుతం ఒక మంచి అమ్మగా భార్యగా మనందరికీ సూపర్ చిత్రాలు చాలా కాలంగా టైమ్లెస్గా అలాగే ఉంది చూడడానికి ఇంతకీ ఈ బొమ్మ ఎవరంటే అందరికీ సుపరిచిత చిత్త గాయత్రి భార్గవి అండ్ షీఈ్ హియర్ విత్ మీ టుడే ఎప్పటి నుంచో అడుగుతున్న ఇంటర్వ్యూ ఇది ఐఎమ్ సో హ్యాపీ టు బీ స్పీకింగ్ విత్ చెప్తారు సో గాయత్రి అనగానే ఫస్ట్ థింగ్ అందరికి యువర్ వెరీ వెరీ ఇన్నోసెంట్ చైల్డ్ లైక్ వాయిస్ అవునా బయటకు వస్తుంది ఇప్పుడే డబ్బింగ్ చెప్పొస్తున్నారు కదా ఏ సినిమాటా రాగం లక్కీ భాస్కర్ అని దుల్కర్ సల్మాన్ గారి సినిమా సినిమా నేను వచ్చేదానికి ఇంకా ఉంది వెంకయట్ లూరి గారు ఇస్ యువర్ క్యారెక్టర్ నేను ఆయనతో వర్క్ చేస్తున్నాను ఓకే వాచ్ ఇట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ఓకే కానీ ఈ క్యారెక్టర్స్ దే కీప్ ఈ సమ్ ఆఫ్ లక్కీగా మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి కొన్నిసార్లు అంత బాగా రావు చెప్పింది ఒకటి తర్వాత ఒకటి యోజు ఉంటుంది ఎలా అవుతుందంటే అంటే ఒకటి అనుకుని ముందు వెళ్ళిపోతారు తర్వాత అక్కడ రోల్ కటింగ్ ఉంటుందా లేకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చెప్పినప్పుడు ఇంత చెప్తారండి స్క్రీన్ లో ఇంత ఉంటుందండి ఒక్కొక్కసారి అది కూడా ఉండదండి సో అది ఒక అంటే నేను టెలివిజన్ నుంచి వెళ్ళాను కాబట్టి టెలివిజన్లో అంతా మనమే ఉంటాం కదా అవును మనం చెప్పిందే అక్కడ వస్తుంది కాబట్టి మనకు డెఫినెట్ గా తెలిసి ఉంటుంది అని రైట్ కానీ సినిమాల్లో అలా కాదు చాలా కట్ చేస్తారు చాలా ఎడిట్ చేస్తారు అంటే టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ అండ్ అన్ని కి మనం ఎఫర్ట్ పెడతాం కదా ప్రతి దానికి ఎఫర్ట్ పెడతాం అంతే సో అఫ్ కోర్స్ ఉంటుంది కానీ ఐ థింక్ విత్ ఇట్ కానీ గాయత్రి గాయత్రి అంటారా ఎక్కువ మంది ఆ ఫ్రెండ్స్ కొంతమంది గాయత్రి అంటారు ఇంట్లో భార్గవి అని పిలుస్తారు సో రెండు సో సో నేను గాయత్రిని తప్పకుండా గాయత్రి నాకు ఇష్టమైన పేరు చాలా గాయత్రి ఈ ప్రొఫెషన్ అంతా వాట్ డస్ ఇట్ మీన్ టు యూ అంటే ఇది కేవలం ఊరికే టైం పాస్ బికాస్ వెల్ సెటిల్డ్ ఒక మేజర్ భార్యగా ఒక ఆర్మీ ఆఫీసర్ భార్యగా ఒక అబ్బాయికి తల్లిగా

సో నేను డిగ్రీ నుంచే చేస్తున్నాను కాబట్టి పార్ట్ టైం జాబ్ కింద ఫస్ట్ సరదాగానే స్టార్ట్ అయింది మీరు అన్నట్టు హాబీగా కానీ ఇట్ బికేమ్ సీరియస్ ప్రొఫెషన్ ఎందుకంటే అప్పుడు నాకు ఏమనిపించింది అంటే నేనే నా ఫీజ్ పే చేసుకోగలుగుతున్నాను అని ఒక నమ్మకం ఇంకా చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా మనవి ఈ డ్రెస్ కొనుక్కుందామో లేకపోతే అలా స్టార్ట్ అయిన కోరికలు దాని తర్వాత ఇట్ బికేమ్ సీరియస్ జాబ్ బికాస్ మేమిద్దరం ఆడపిల్లలు నేను మా చెల్లెలు నేను పెద్దదాన్ని కాబట్టి మా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకున్నాను అండ్ ఇప్పటి వరకు టచ్ వుడ్ గాడ్ ఈస్ బీన్ వెరీ కైండ్ టు మీ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ అండ్ అంతేకాకుండా ఐ హ్యావ్ ఎ ఫ్యూ అదర్ రెస్పాన్సిబిలిటీస్ చాలా చక్కగా నిర్వహిస్తున్నానని నేను అనుకుంటున్నా ఆఫ్ మై కజిన్స్ వాళ్ళ ఎడ్యుకేషన్కి ఐ బేర్ దర్ కాస్ట్ ఆర్ ఉన్నాయి నాకు చెప్పుకోవడం అంత ఇష్టం ఉండదు కానీ ఐ ఫీల్ మన వాళ్ళకి మనం చేసుకుంటే చాలా పెద్ద దేశానికి యూనో సోషల్ సర్వీస్ అంతేం చేయక్కర్లేదు మనకు కావాలి లేని వాళ్ళకి ఇచ్చి చేసుకుంటే అదే ఒక మంచి పని అనిపిస్తుంది అండ్ ఎస్ ఐ ఎంజాయ్ ఇట్ అండ్ ఉండాలండి ఐ థింక్ యూ నో ఇట్ హాజ్ ఎవ్రీ ఉమెన్ వాంట్ దర్ ఫైనాన్షియల్ స్పేస్ ఉండాలి ఫైనాన్షియల్ స్పేస్ వాళ్ళ ఓన్ ఐడెంటిటీ కోసం అందరం ఇప్పుడు అదే అదే పనిలో ఉన్నాం పర్వాలేదు అంటే ఇంట్లో అప్పడాలైనా వేసుకోవచ్చు ఇలా అంకరింగ్ అయినా చేయొచ్చు ఏదో ఒకటి పని చేసుకోవాలి అంతే 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 అది నా అభిప్రాయం వాట్ డూ యూ థింక్ కరెక్ట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ యాక్చువల్లీ ఐ ఫీల్ అది మనకి అన్ని ఆరోగ్యం బాగున్నంత పని ఎప్పుడు చేస్తూనే ఏదో ఒక విధమైన పని చేస్తూనే ఉండాలి ఆ హాబీ అంటే అది మరి చిన్న చూపు చూస్తారేమో ఇట్ ఈస్ అ సీరియస్ హాబీ సీరియస్ హాబీ ఇప్పటికి ఎన్ని ఫిల్మ్స్ అయ్యాయి భార్గవి అంటే చిన్న చితక పెద్ద మంచి ముప్పై దాటాయండి ముప్పై యా థర్టీ దాట్ ముప్పై ఫిల్మ్స్ బట్ ఐ థింక్ యూ కుడ్ హెవ్ డన్ లాట్ మోర్ కదా ఈ టైంలో అనిపిస్తుందా అంటే వెన్ ఐ వాజ్ యంగ్ నాకు లీడ్ రోల్స్ వచ్చాయి స్వప్న గారు కానీ అప్పుడు ఇంట్లో వద్దన్నారు కన్సర్వేటివ్ ఫ్యామిలీస్ నుంచి చూస్తాం కదా అమ్మాయిలకు అవసరం వద్దు చదువుకోవద్దు ఇది అని సో నేను చదువుకుంటూ చేశాను యాక్చువల్లీ పంతం కొద్దీ నేను ఎక్కువ చదివాను కూడా అంటే టెలివిజన్ లో వాళ్ళకి ఇంకా చదవరు నువ్వు మానేస్తావు ఇచ్చేస్తే ఇలాగే ఉండిపోతుంది అనుకోకుండా నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను ఎంఫిల్ చేశాను తర్వాత అయిపోయాక మా హస్బెండ్తో ఉంటున్నాను మళ్ళీ నాకు ఆయనతో ఎక్కడికైనా ఆయన ఆర్మీ ఆఫీసర్ కాబట్టి ట్రాన్స్ఫర్ అవుతే జాబ్ దొరకదేమో అని బీఎడ్ చేశాను చిన్న పిల్లాడిని వేసుకుని బాబు ఎందుకంటే నాకు భయం వేసింది నేను ఇంట్లోనే ఉండిపోతానేమో మా చిన్నప్పుడు తిట్టేవాళ్ళు కలిసా నీకేం చదవకపోతే నీకు చేస్తా అని ఎవరు తెలుసా అంటే అదొక ఫన్నీగా అనిపిస్తుంది ఇప్పుడు కానీ అప్పట్లో ఎలా అనిపిస్తుంది అంటే నేను గిన్నెలు తొమ్ముకుంటూ ఒక ఒక ఆర్ఆర్ వేసుకునేదాన్ని ఇక్కడ మనం వంట చేసుకుంటూ ఉన్నాం మనకి ఐడెంటిటీ ఉండదు ఒక క్రైసిస్లో ఉన్నాం అని ఒక పాత సినిమా గుర్తొస్తూ ఉంటుంది అలా కాకుండా ఐ థాట్ వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ అండ్ స్పేస్ చిన్నప్పటి నుంచి వర్క్ చేయడం ద్వారా స్టార్టెడ్ ఉన్న సెవెంటీన్ అండి సో పర్సు లో డబ్బులు కూడా అలవాటు అవుతాయి కదా అది లేకపోతే ఒక వంద రెండు వందలు మన ఖర్చులకు ఉంటాయిగా అంతే కదా అండ్ ఐ బికమ్ వెరీ ఇండిపెండెంట్ వెరీ సూన్ కదా డిగ్రీ నుంచి ఐ వాజ్ వర్కింగ్ నాకు నా ఓన్ ఖర్చులు నేనే పెట్టుకునేదాన్ని నా ఫోన్ ఫీజ్ నేనే కట్టుకునేదాన్ని సో అప్పుడు అనిపించేది ఎందుకు అడగాలి మనం మనం ఎందుకు చేసుకోకూడదు అండ్ ఎవరినైనా అడగాలంటే నాకు అప్పటి నాన్నగారి నుంచి ఇప్పుడు మా ఆయన వరకు నాకు బాధే ఒక రూపాయి అడగాలంటే ఎంత కష్టమో నాకు అసలు బట్ మీ వారా

తాత గారు యాక్చువల్లీ బాబు గారి మనవరాలు అన్న విషయం జగమరిగిన సత్యం చెప్పక్కలేదు కానీ తన ఐడెంటిటీ బియాండ్ దట్ తను ఒకటి చాటుకోవాలని చెప్పి ప్రయత్నించింది కాబట్టి ఇనిషియల్ గా చెప్పలేదు బాపు తాత గారే ఉన్నారు యాక్చువల్లీ ఈయన దేంటి మన పూరి జగన్నాథ్ గారు ఒక లైవ్ లో చెప్పేశారండి దట్ సో అండ్ సో అని లేకపోతే చాలా మందికి తెలియదు ఐ కేమ్ బై మై సెల్ఫ్ సార్ లైవ్ షో లో చెప్పారాయ్ అలా అందరికీ తెలిసిపోయింది ఆయనకి ఏంటంటే ఎందుకు అమ్మాయిలు సినిమాలు అవి చేయాలి చెక్క చదువుకో ఎందుకు అని ఏదో ఆశ్చర్యం కదా నటించు కదా అంటే ఆయన సినిమాలో ఒక చిన్న వేషం కూడా ఇచ్చారు నాకు ఏదో నా కోరిక తీరిపోతే నేను ఆపేస్తానని రాధాగోపాలంలో ఒక చిన్న యాంకర్గానే ఇచ్చారు అది కూడా దాని తర్వాత లేటర్ ఆన్ ఎప్పుడో యుఎస్ వెళ్తే టీవీలో వస్తుంటే బార్గవక్క వస్తుంది కదా సండే సండే ఆటకాలు వాళ్ళ తాతగారు అని చెప్పారట సేవ్ నన్ను బాపు అనట్లేదే భార్గవి తాత అంటున్నారే అంత పెద్ద దాని అయిపోయావా అన్నారు నాకు అప్పుడు అంత మాగ్నిట్యూడ్ ఆఫ్ అచీవ్మెంట్ తెలీదు మనకి అంతే కదా అండ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో ఎంత స్పెండ్ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సింది ఇంకా నేర్చుకోవాల్సిందేమో అని కానీ ఆ చిన్నతనం తెలియదు మనకు కదా ఎప్పుడైనా ఇంట్లోది మనకి పనికిరాదేమో ఇంటి వైద్యంలాగా అంటే వేరే ప్రతి అనుక్షణం నేర్చుకుంటూ కొంతమంది జస్ట్ ప్రేమగా అలా ఉండాలనిపిస్తుంది కదా అంతమంది వచ్చి వెళ్ళే వాళ్ళ ఇంటికి అయినా మాకు అంత అవగాహన ఉండేదే కాదు అసలు ఏదో రాజేంద్ర ప్రసాద్ ఇచ్చారని పరిగెత్తుకుంటే వెళ్ళడమే దప్పచి ఉండటానికి ఏ బెబ్బెబ్బే అసలు మేము అవునా చిన్నప్పుడు యాక్టర్స్ అందరూ వచ్చేవాడు వచ్చేవాళ్ళు అండి అందరూ ఎక్కడ ఉండేవారు అప్పుడు బాబు గారు గారు అందరూ ఇన్ఫాక్ట్ ఇంట్లో బొమ్మలు కలు అది పెట్టినప్పుడు కూడా అందరూ వెళ్ళడం మేము మమ్మల్ని తీసుకుంటాం మెడ్రాస్ మెడ్రాస్ నువ్వు పెరిగినంత మెడ్రాస్ లేదు లేదు నేనంత హైదరాబాద్ సమ్మర్ హాలిడేస్ హాలిడేస్ కి వెళ్తూ ఉండే ఉండేవాళ్ళం సో అలా తెలుసు తప్ప వి డెంట్ నో దట్ హీ వాజ్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ వెరీ లేట్ సో అలా అప్పుడు రాధాగోపాల్లో చిన్న వేషం ఏదో ఇచ్చారు చేశాను లేటర్ ఎందుకు అనుకున్నారు కదా మీ ఆయన ఒప్పుకుంటే నువ్వు చేసుకో అని చెప్పి అన్నారు అప్పటి నుంచి నేను ఇంకా ఫిలిమ్స్ స్టార్ట్ చేశాను అంటే నా పిచ్చి చూసారో మరి చెప్పుంటే ఎనిమిదేళ్ళకే చేసేసుకున్నా కానీ దానికన్నా మా ఆయన కానీ ఐ హ్యాపీ నవ్ అంటే అప్పుడు లీడ్ చేసి ఉంటే ప్రాబ్లీ అక్కడి నుంచి ఆ జోనర్ నుంచి తగ్గడం కష్టమేమో ఎన్ యూ స్టార్ట్ స్మాల్ అండ్ గ్రో దట్స్ బెటర్ అనిపిస్తుంది కరెక్ట్ కరెక్ట్ బట్ ఆన్ వన్ హ్యాండ్ కరోనా లాంటి ఫిల్మ్స్ అంటే స్మాల్ ఫిల్మ్ అయినా కూడా ఆర్జీవి గారిది ఐ థింక్ యూ ప్లేడ్ అ వెరీ కీ రోల్ అందులో కదా అది స్మాల్ ఫిల్మ్ గా తీసారు కానీ ది రియలీ గాట్ గుడ్ అవుట్పుట్ అవుట్ ఆఫ్ ఇట్ అండి అవును శ్రీకాంత్ లాంగ్వేజెస్ లో అది పాపులర్ అయింది అవును 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 చాలా పాపులర్ అయింది అండ్ ఆల్సో ఇంకా నేను చాలా సినిమాల్లో అక్కడక్కడ యు మేక్ యువర్ మార్క్ ఐ ఫీల్ చిన్న రోలా పెద్ద రోలా కాదు మా భార్గవ్ అండి మా అమ్మాయి అండి అని చెప్పబుద్ది అవుతుంది అంటే బికాజ్ ఎవ్రీబడి తెలుగుతనంతో తెలుగు వచ్చిన భాష వచ్చిన వాళ్ళు కొద్ది కొద్దిమంది వ్యాఖ్యాత్రులు వ్యాఖ్యాతులలో యువర్ వన్ ఆఫ్ దేమ్ కాబట్టి థ్యాంక్ యూ అది కూడా కొంచెం నాకు ప్రెషరే అవును ప్రెషర్ ప్రెషర్ ఎందుకంటే వెనకాల పేర్లు ఉంటాయి కదా చాలా ప్రెషర్ గా ఉంటుంది తెలుసా సప్ నగర్ అవును ప్రతిసారి వాళ్ళు రెఫరెన్స్ తో పిలుస్తుంటారు కదా ఒక రెఫరెన్స్ ఉంటుంది ఇక్కడ అవును అది చాలా ప్రెషర్ గా ఉంటుంది సో ఫస్ట్